హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్ణాస్ క్లాసిక్స్. ఈరోజు మన ఛానల్లో ఉసిరికాయ ఆవకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు కార్తీక మాసంలో మనకి ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి కదా, ఈ సీజన్లో తప్పనిసరిగా మనము ఉసిరికాయ తినాలి. ఉసిరికాయ మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు ఉసిరికాయలతో నోరు నుంచే ఆవకాయ ఎలా తయారు చేయాలో మనం నేర్చుకుందాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద రెసిపీ, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉసిరికాయ ఆవకాయ తయారు చేసుకోవడానికి 12 ఉసిరికాయలు, మెంతిపిండి, ఉప్పు, ఆవుపిండి, కారం, పసుపు, ఈ ఇంగ్రీడియంట్స్ మనకి అవసరమవుతాయి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ హీట్ చేసుకొని 1 స్పూన్ నువ్వుల నూనె వేసుకొని ఇందులో మనము ఉసిరికాయల్ని వేయించుకోవాలి. కాయ మెత్తబడేంత వరకు మనం మూత పెట్టి వేయించుకుంటే సరిపోతుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఇలా ఉసిరికాయలు మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మనం ఒక చిన్న టెస్ట్ చేయాలి. ఒక టూత్ పిక్ని మనం ఉసిరికాయలో గుచ్చి చూస్తే అది బాగా అందులోకి గుచ్చుకుందంటే ముక్క మెత్తబడినట్టే లెక్క మనకి. కాబట్టి ఇప్పుడు ఉసిరికాయలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం వాటిని సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. కొంచెం మనకి చల్లారాలి. ఈ లోపల పచ్చడికి పోపు కూడా మనం సిద్ధం చేసుకుందాం. ఇక్కడ 1 కప్పు నువ్వుల నూనెని వేడి చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను ఇంగువ. ఆవాలు చిటపటమనేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లారనివ్వాలి. పచ్చడిలో ఎప్పుడు కూడా మనం వేడి నూనె వేసి కలపకూడదు. అందుకే ముందుగానే ఇక్కడ నేను పోపు సిద్ధం చేసి ఉంచాను. ఇప్పుడు మనం ఆవకాయ పచ్చడిని తయారు చేసేసుకుందామా. ఇప్పుడు చల్లారిన నూనెలో ఉసిరికాయలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడికి కావలసినటువంటి అన్ని పొడుల్ని ఇక్కడే మనం యాడ్ చేసుకోవాలి. ముందుగా మిరప్పొడి, ఇది 4 స్పూన్లు ఇక్కడ మనం తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 12 ఉసిరికాయలకి 4 స్పూన్లు మిరప్పొడి. మూడు స్పూన్లు ఉప్పు, 3 స్పూన్లు ఆవుపిండి, 1 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ పసుపు. ఇప్పుడు మనం కావలసినవన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చడిని బాగా కలుపుకోవాలి. మనం వేసిన మిరప్పొడి, ఆవుపిండి అన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా నేను చెప్పినటువంటి కొలతలు ప్రకారంగా మీరు ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నట్టయితే చక్కగా 12 కాయలకి కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్స్. ఇక్కడ మనం 3 నిమ్మకాయల్ని రసం తీసుకొని సిద్ధం చేసుకోవాలి. ఈ నిమ్మరసం కూడా మనం ఇక్కడ కలుపుకోవాలి. ఎందుకంటారా, నిమ్మరసం వేయడం వల్ల పచ్చడి రంగు మారకుండా ఉంటుంది. అలాగే ఉసిరికాయలో ఉన్నటువంటి వగరు వల్ల పచ్చడి కొద్ది రోజులకి నల్లగా పోతుంది. అలా నల్లగా పోకుండా ఉండడానికి మనం ఇక్కడ నిమ్మరసాన్ని వాడుతున్నాం. తయారైన పచ్చడిని ఇలా బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 6 నెలల పాటు ఇది మీకు రంగు మారదు, రుచి మారదు, ముక్క కూడా మెత్తబడదు. సో ఫ్రెండ్స్, నేను చెప్పినటువంటి ఈ టిప్స్ పాటిస్తూ మీరు కూడా ఉసిరికాయ ఆవకాయ తయారు చేయండి. ఈ సీజనల్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.